Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసూయ ఆడవాళ్లు ఇందిరాగాంధీ కూడా అతీతులు కాదా? ఉక్కు మనిషి అయితేనే ఉద్వేగాలు ఉండవా? పైగా ఓ యువరాణిలా పెరిగింది, అధికారం రుచిమరిగిన స్త్రీ. తనలో కనిపించిన ఓ వికృత కోణం గురించి చెప్పుకోవాలంటే తన మొహం మీద తనకే ఓ ఆత్మన్యూన్యత, మరీ ప్రత్యేకించి తన ముక్కు పొడవ మీద. వేరే స్త్రీలతో, ప్రత్యేకించి రాజకుటుంబాల నుంచి వచ్చి అందమైన వేషభాషలతో బ్రతికే వారితో పోల్చుకునేది, ఈర్ష్యపడేది. పలుసార్లు ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆలోచించింది. 1967 ప్రాంతంలో కావచ్చు, భువనేశ్వర్లో ఆమె మీద రాళ్లదాడి జరిగింది, ముక్కుకు పెద్ద గాయం. ఆ సందర్భంగా ఇక ముక్కును చిన్నగా చేయాలని డాక్టర్లను అడిగింది. కానీ డాక్టర్లు ఎందుకో అంగీకరించలేదు. అయినా అందమైన కాశ్మీరీ నాసికకు కుదింపు దేనికి అని మందలించారు. దాంతో వెనక్కి తగ్గింది. గాయత్రీదేవి పట్ల ఇందిర ప్రదర్శించిన కోపం, ప్రతాపానికి ఆమె అందం పట్ల ఈర్ష్యతో పాటు ఆమె అంటే బడా సంపన్న వర్గాలు పడి చచ్చిపోవడమే కారణమంటారు. గాయత్రి ఎవరంటారా? కూచ్ బెహార్ రాజకుటుంబంలో పుట్టింది, వైభవంగా పెరిగింది. ఇందిరాగాంధీకి గాయత్రీదేవికి పరిచయం ఎక్కడంటే శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పదభవన స్కూల్లో పరిచయం. గాయత్రీదేవి మంచి అందగత్తే. అప్పట్లో వోగ్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచస్థాయి 10 మంది టాప్ అందగత్తెల్లో ఒకరిగా గుర్తించింది. అంటే యవ్వనంలో ఆమె ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పైగా రాజకుటుంబం కదా, అలంకరణ ఆభరణాలు ఉండేవి. ఇందిరాగాంధీకి ఆమెను చూస్తే అదే అసూయ. జైపూర్ రాజు మాన్ సింగ్ను మూడో భార్యగా పెళ్లి చేసుకోవలసి వచ్చింది. రాజకుటుంబమే అయినా పరదా పద్ధతికి అంగీకరించలేదు. ఎందుకోగాని ఇందిరాగాంధీలో గాయత్రీదేవి పట్ల ఆ అసూయ పెరుగుతూనే వచ్చింది. దానికి తోడు కాస్త రాజకీయ కక్ష కూడా తోడైంది. 1962 గాయత్రీదేవి జైపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసింది. 2.46 లక్షల ఓట్లకు గాను 1.92 లక్షల ఓట్లను, అంటే 78% ఓట్లను సాధించింది. అప్పట్లో అది వరల్డ్ రికార్డ్ మెజారిటీ. 1965 లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్లోకి రమ్మన్నాడు. కానీ ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి రావడం నైతికత కాదంటూ తిరస్కరించింది. ఆ స్వతంత్ర పార్టీ ఏమో కాంగ్రెస్ వ్యతిరేక జనసంఘ్తో బాగుండేది. ఇందిరకు అదొక కోపం. ఆమె పోటీ చేసింది రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ తరఫున. పార్లమెంట్లో గాయత్రీదేవిని చూస్తేనే ఇందిరాగాంధీ సహించేది కాదు. ఓ దశలో బిచ్చని, గాజుబొమ్మ అని కామెంట్స్ చేసిందని అప్పటి జర్నలిస్టులు చెబుతూ ఉంటారు. కాలం ఇలా సాగిపోతోంది. ఎమర్జెన్సీ వచ్చి పడింది. దేశవ్యాప్తంగా పాత్రికేయులు, విపక్ష నేతలు సహా వేలాది మందిని అరెస్టు చేశారు. మీసా చట్టం పేరుతో ఎవరినైనా జైళ్లలోకి నెట్టేసేవాళ్లు. అసూయతో కుతకుతలాడే ఇందిరాగాంధీ కన్ను గాయత్రీదేవి మీద కూడా పడింది. దొరికింది ఛాన్స్ అనుకుంది. జైలు పాలు చేసింది. మీసా కింద కాదు, కోఫీ పోసా చట్టం క్రింద. అంటే ఏమీ లేదు, ప్రకటించని బంగారం, నగదు ఉందనే సాకుతో అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించేశారు. జనసంఘ్కు ఆర్థికంగా బలమైన వెన్నుదన్నుగా ఉన్న గ్వాలియర్ రాణి విజయరాజే సింధియాను కూడా జైలుకు తరలించారు. అది ఎంతటి నోటోరియస్ జైలో తెలుసు కదా. చేపల మార్కెట్ నయం, చిల్లర దొంగలు, వ్యభిచార కేసుల్లో నిందితులతో పాటు కక్ష సాధించదలిచిన ఇలాంటి రాజకీయ నాయకులను కూడా వాళ్లల్లో కలిపేశారు. నిజానికి ఎమర్జెన్సీ విధింపు సమయంలో గాయత్రీదేవి ముంబైలో ఏదో చికిత్స తీసుకుంటోంది. అది పూర్తి కాగానే అరెస్టు చేస్తామని కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. అక్కడే ఇంకేదో అనారోగ్యం సాకుతో ఉండలేదు, రాజధానికి వచ్చేసింది. తీరా చూస్తే విపక్ష బెంచీలన్నీ ఖాళీ. ఆమెను కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. 6 నెలలు అలాగే గడిచిపోయాయి. అనారోగ్యం పాలైంది. పెరోల్ మీద విడుదల చేయడానికి కూడా బోలెడు ఆంక్షలు పెట్టారు. అవి 1977 ఎన్నికల దాకా కొనసాగాయి ఆమెపై. అంతెందుకు గాయత్రీదేవి మీద కోపంతోనే ఇందిర 1971లో రాజభరణాలని కూడా రద్దు చేసిందనే ఇప్పటికీ ఢిల్లీ సర్కిళ్లు నమ్ముతాయి. నిజానికి 1947 ఇండియన్ యూనియన్లో కలవడానికి సంస్థానాధీశులు పెట్టిన షరతుల్లో రాజభరణాలు కూడా ముఖ్యమైనవే. కానీ ఇందిర ఒకే దెబ్బతో అవన్నీ రద్దు చేసి పారేసింది. జైలు నుంచి విడుదల కాగానే జైలు దాకా వచ్చి ఆమె సవతి భార్య కొడుకు ఇంటికి తీసుకెళ్లాడు. ఓ గంటసేపు స్నానం చేయాలరా అర్జెంటుగా, ఆ పప్పు పట్నాయక్ను పిలువు, మంచి విస్కీ తాగాలి అని కోరిందామె. పప్పు పట్నాయక్ అంటే ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అప్పట్లో తన పరిచయాలు, తన సర్కిల్ అలాంటిది. మరి ఆమె లైఫ్ స్టైల్ అలాంటిది. తర్వాత ఆమె ఇక రాజకీయాల్లోకి రాలేదు. 2009 అనారోగ్య సమస్యలతో మరణించింది.